పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజిని పట్టుకుని ఖరాబ్ చేసిన హే రామ్ హే రామ్ బాలు ఊరుకు బాలు ఏదో పొరపాటు జరిగింది సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం దోరం నేను తప్పు చేసిన ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను నేను పనికిరాను ఈ పిల్ల కళ్ళ ముఖం ఆ పిల్లకు చూపెట్టలేని వదినా చూపెట్టలేను నేను మళ్ళీ కనపడను ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ ఉన్నాడు ఏ రాజు మా బాలు నీకు ఎక్కడ తగిలేడా ఎక్స్ట్రా వద్దు కాసేపై లోపల రా రాజుతో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బావా నా బాలు ఐడి బావా నా బాలు ఐడి కూల్ ఉషా కూల్ నేను కనుక్కుంటాను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా ఎక్కడికి ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు లెటరా ఏమని ఉషా నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను ఉచ్చాన్ని మీ అక్కని గట్టిగా గౌరవించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసినా నా పాపిష్టి ఫేసు నీకు ఎట్లా చూపియాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత మర్చిపో ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా కొంతవరకు సెలవు పాపాత్ముడు నీ బాలు కాని బాలు నేను ఎలాగా లేను కదా ఉన్నోళ్ళ బాబ్జీగాడే బెటర్ ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను యా బాలదా బాలు సంగతి ఏమైనా తెలిసిందా ఇంకా తెలియలేదు ఎలా ఉంది నా ఉషా బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగారికి ఉన్నదేంటి నాకు లేనిదేంటి
ఈ పిచ్చి పిల్లి కలే కదా. రాలిపోయి బ్రదరు, ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలుతాయి, మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిష చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా, నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పట్టింది, వెళ్ళాను రా. డాక్టర్ ఏంటి, చిన్నమ్మ గారు స్పృహతో పడిపోయారు. రాజ్, త్రిష రాజ్, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? అయ్య బాబోయ్, ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిష, వాడి సంగతి నాకు తెలుసు, వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్ను మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, ఏంటో చెప్పు. ఏంటి, ప్రామిస్ చేయాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది, అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కళ్ళా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. బాలులా నటించాలా? నా వల్ల కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. నోనో త్రిష, నా మాట విను, బాలు రాడు, రానే రాడు. వస్తాడు, బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. నీ సిస్టర్ చాలా ఫాస్ట్, నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. ఓకే, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే త్రిష, అందరితో అయిపోతే ఓకే, బట్ ముద్దుల వాన కురిపించేస్తుంది. ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా, అలవాటుగా ధనాధన్ పటాఫట్ అంటావేమో, కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి. అను కేల్ ఖతం దుకాన్ బంద్. ఆల్రెడీ కేల్ ఖతం దుకాణం బంద్. మళ్ళీ గడిపోయింది రా బాబు, ఈ గెటప్లో మాత్రం సూపర్ గా ఉన్నావురా. నీ అబ్బా సూపర్ గా ఉన్నా, ఇదంతా నిములనే, ఇప్పుడేం చేద్దాం? ఇంకేం చేస్తాం, అలా వచ్చేదాకా ఎయిట్ చేస్తాం. ఒరే కార్ వచ్చిందిరా, కార్ వచ్చిందిరా. ఎక్కడికి వచ్చావు? గుడికి. నేను రాను, దేవుడు లేనే లేడు. ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు, నీ దేవుడు బాలుని చూడ్డానికి. ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగ రాజులను చూశాను, కానీ త్యాగ రాజుని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబ్జీ, ఆఫ్టర్ ఆల్ షీ ఇస్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నొప్పిగా లేదా? నొప్పా? అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా. ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను. అయ్య బాబోయ్, నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా? Stop.
కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిశకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. వద్దరాదు, దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పి దిగిన పదవా. కరెక్ట్, నీ పని అయిపోయింది. అమ్మా త్రిష, ఏంటంకుల్ ఏం చేస్తున్నావమ్మా? రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజు గారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు. ముందని ఉద్యోగం తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజు లాగా నీ దగ్గర, బాలు లాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు. రాజుని బాలు లాగా నేనే నటించమన్నాను. ఏ చూస్తేంట్రా, ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలా ఉంది. ఆడు నీ టైప్ కాదు బా. మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగే ఏం కొనుక్కోరు? అక్కడ నుంచి మాకన్నా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా అలాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా ఇచ్చాడంటే వీడు ఖచ్చితంగా కాదు గారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా మునిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరు అడగవే? ఎవరు అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా, నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు, పిల్లా లేదురా. ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడెవరా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అనమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మంచి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపొచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. దీనికి ఏదో షాకేత ఎలా చెప్తున్నాడుగా, వాడు చేసిన ఘనకార్యం విను. ఆ ఘనకార్యాలు చేయకుండా శుభకార్యాలు ఎలా జరుగుతాయి? అందుకే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా.